वेलकम टू ईयू न्यूज़ గుంటూరులోని టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి వర్యులు నక్క ఆనందబాబు ఇంటి వద్ద సోమవారం రాత్రి హై డ్రామా నడిచింది. విశాఖ జిల్లా నర్సీపట్నం సీఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో ఆనందబాబు ఇంటికి వెళ్లి గంజాయి రవాణాకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. రాత్రి సమయంలో పోలీసులు రావడంపై ఆనందబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలీసుల నోటీసు తీసుకునేందుకు ఆనందబాబు నిరాకరించారు. పోలీసుల తీరుపై ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి దరిద్ర పనులను ఇటువంటి పనికి మాల పనులు మేము చేయలేదు. అధికారంలో లేనాడు అధికారంలో ఉన్నవాడు తప్పు చేస్తే ఎత్తి చూపిస్తే ఈ తప్పు ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఏం జరిగిందని అడిగితే నువ్వు అడిగినాడి అంతోడని చంద్రబాబు నాయుడు గారి దగ్గర వచ్చి కింద స్థాయి కార్యకర్త నోటీసులు ఇవ్వటం మరీ చిన్నోడు అయితే తీసిపోయి కేసులు పెట్టాడు. కేవలం దళితులనే కేవలం దళితులని కేవలం దళితులని కేవలం దళితులని అన్నశ్రీ ల్యాండ్ ఆర్డర్ కాపాడాల్సిన వాళ్ళు అన్నశ్రీ మీరే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. మీరు రాత్రి 10 తర్వాత ఇంటి దగ్గరకు వచ్చి మీరు అడగాల్సిన పర్మిషన్ ఎమర్జెన్సీ కేసు అయితే మీరు అనుకోవచ్చు కాదు. మీరు ఈ టైం లో వచ్చి ఏదో మునిగిపోయినట్టు ఈ టైం లో వచ్చి కేసులు అని జనాన్ని భయభ్రాంతులు పనిచేయాల్సిన అవసరం ఏంటి? అన్నశ్రీ మీరే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. మీరు అదే విషయం ఏదన్నారో దానికి కట్టుబడి ఉన్నారు సార్. అది పొలిటికల్ స్టేట్మెంట్ ఖచ్చితంగా అది మీరు ఆలోచించుకోవాల్సింది. గవర్నమెంట్ రూల్ చేసినా కూడా మేము కూడా ఒకటి రెండు సంవత్సరాలు తెస్తుంది. ఏ విధంగా అయ్యారు అరడాలు పడి వెళ్ళారు మాజీ మంత్రి వర్యులు ఆనందబాబు గారు ఈరోజు టీడీపీ నేత మాజీ మంత్రి వర్యులు దళిత మంత్రి వర్యులు బాబు సైలెంట్ చెప్పండి సార్ మీరు చెప్పండి. మాజీ మంత్రి వర్యులు నక్క ఆనందబాబు గారు ఈరోజు ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. ప్రెస్ మీట్ లో గంజాయి
స్మగ్లింగ్ అనేది నాయకులకు తెలియకుండా నాయకులు ప్రమేయం లేకుండా గంజాయి స్మగ్లింగ్ అనేది జరగదు ఖచ్చితంగా చాలా మంది నాయకులు ఈ గంజాయి స్మగ్లింగ్ లో ఇన్వాల్వ్ ఉన్నారు అని చెప్పి ఈ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఖచ్చితంగా ఎందుకంటే అది ఇటువంటి ఇది చాలా సీరియస్ క్రైమ్ గంజాయి అనేది ఇందులో సమాచారం లేకుండా సార్ మాట్లాడుండరు ఏమైనా ఎవరైనా పేర్లు ఉన్నాయా ఎవరెవరు నాయకులు ఏమైనా సార్కి తెలిసి ఎవరైనా స్మగ్లింగ్ చేస్తున్నారా అనేది తెలుసుకోవాలని దర్యాప్తులో భాగంగా మేము ఈరోజు రావడం జరిగింది దాని పక్కన ఈరోజు ఈవినింగ్ మేము వచ్చేసరికి జర్నీ చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది గేట్ దగ్గర అబ్బాయి ఉంటా సార్ ఉన్నారా అని అడిగాం సారు లేరు పడుకుని పోయారు అని అంటే అయితే ఒకసారి ఫోన్ చేయి ఎందుకంటే రేపు ఒకవేళ సార్ ఏదైనా ఎటైనా వెళ్ళిపోతారేమని చెప్పి ఫోన్ చేయనంటే సార్కి ఫోన్ చేస్తే నేను వస్తాను రేపు మాట్లాడదానని చెప్పారు మేము వెళ్ళిపోతుంటే మళ్ళీ సార్కి ఫోన్ చేసి వస్తాను రెండు అని చెప్తే మేము వెళ్ళి కలవడం జరిగింది అయితే ఇందులో ఈ పోలీసులు దర్యాప్తులో భాగంగా ఏ కేసైనా కడితే అందులో ఇన్ఫర్మేషన్ మాకు ఎంతవరకు మేము సేకరించాల్సి వస్తుంది ఎవరెవరికి తెలుసు అనేది దానిలో భాగంగా ఖచ్చితంగా ఎవరెవరు పేర్లు ఉన్నారు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారు విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో జరిగినటువంటి గంజాయి స్మగ్లింగ్ ముఠాతో నల్గొండ పోలీసులు జరిగినటువంటి వివాదం దాని దరిమిలా జరిగినటువంటి గిరిజనుల మీద జరిగినటువంటి కాల్పులు అక్కడ జరుగుతున్నటువంటి గంజాయి సాగు ఆ సాగును ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నటువంటి విధానం అంతా కూడా రాష్ట్రం అంతా కూడై వస్తా ఉంది విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి సొంత లేబుల్లు సొంత ఫ్యాక్టరీలు పెట్టుకుని పిచ్చి పిచ్చి మందులన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రజల మీద కుదులుతా ఉన్నాడు వేల కోట్లు సంపాదిస్తా ఉన్నాడు ఆ సంపాదన సరిపోక గంజాయి కూడా విచ్చలవిడిగా సాగు చేపిస్తా ఉన్నారు మాఫియా రెచ్చిపోతా ఉంది మరి దీనిలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పాత్ర ఏందని పొద్దున్న నిలదీశాం దీనికి సహకరిస్తున్న అధికారులు ఎవరు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏజెన్సీ ఏరియాలో గంజాయి స్మగ్లింగ్ జరుగుతా ఉందని దానికి సంబంధించినటువంటి స్మగ్లర్స్ ఆలోచనతో వాళ్ళందరూ కూడా అడగటానికి వస్తే అక్కడ గొడవ జరిగి పెద్దదయ్యి వాళ్ళ మీద గిరిజనుల మీద కాల్పులు జరిపి ఇద్దరు గిరిజనులు సావు బతుకులు మధ్య ఉన్నటువంటి పరిస్థితి ఆ ప్రాంతం అంతా నాకు సంబంధం ఉంది నేను గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాను గిరిజనులతో అవినాభావ సంబంధం ఉంది వాళ్ళ జీవన విధానాల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని పార్టీ పరంగా కూడా అరకు పార్లమెంట్కి ఇన్ఛార్జి నేను ఏజెన్సీ ఏరియా మొత్తాన్ని కూడా అటువంటి అంశాన్ని ఏం జరిగింది అసలు ఈ విధంగా పక్క రాష్ట్రంలో వచ్చి ఇక్కడ స్మగ్లర్స్ పట్టుకోవడానికి రావడం అనేది మనకు అవమానం ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసులకు అవమానం అని చెప్పి నేను మాట్లాడాను ఇక్కడ ఇంత పెద్ద గంజాయి స్మగ్లింగ్ జరుగుతూ ఉందంటే దాదాపు 15,000 క్వింటాల్స్ గంజాయి పండిస్తా ఉన్నారన్నారు 15,000 కోట్లు వర్త్ చేసేటటువంటి గంజాయి విశాఖ మంజులో పండుతా ఉంది ఇది అంత అసలు అంత అక్రమ గంజాయి సాగు జరగాలంటే దీన్ని ఎలక సూత్రధారి ఎవడు పాత్రధారి ఎవడు వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి నాయకులుండి నడిపిస్తున్నారనేది నేను చేసినటువంటి ఎలిగేషన్ దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఏమాత్రం సిగ్గున్నా కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ లోతుగా చేసి ఎవడో పట్టుకోవాలి ఎవడు చేస్తున్నాడు ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఒక మాజీ మంత్రి ఇంటికి వచ్చి నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయని నన్ను అడుగుతున్నారు వీళ్ళకి ఎందుకు చేత కాకున్నాడు మానేమని ఉద్యోగాలు మానేస్తే మాకు ఇస్తే ఆ ఉద్యోగాలు ఆ ఎస్పీ డిఎస్పీ ఉద్యోగాలు మాకు ఇస్తే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీ పనిచేస్తే అధికార పార్టీ చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తే దానిలో నువ్వు ఆధారాలు అడుగుతావా జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రికలో సాక్షి టీవీలో వచ్చే మాటలకు కానీ చేతలకు కానీ రాజకీయ చేతలకు కానీ ఒక్కదానికన్నా ఆధారం ఉంటుందా నువ్వు పెడతావా కేసులో మీద సిగ్గుందా క్యాబినెట్ ఉన్న మంత్రులు ఏ మాట మాట్లాడుతూ ఉన్నారు నోటితో మాట్లాడుతున్నారా ఎవడన్నా వాడి వైపు కన్నెత్తి చూసే దమ్ము ధైర్యం కూడా ఈ పోలీసు వాళ్ళకి లేదు నువ్వు చేసే గంజాయి వ్యాపారం గురించి నిలదీసామని చెప్పి దానికి వివరణ ఇవ్వమని చెప్పి అర్ధరాత్రుల్లో వచ్చి లేపుతారా ఏమనుకుంటున్నారు గుర్తే ఎవడెవడు వచ్చాడో మొత్తాన్ని గుర్తే మొత్తం నంబర్లు పేర్లు ఎన్ని రాసుకున్నావు
ఇవన్నీ కూడా అలా చెప్పాల్సి వస్తుంది ఏదో ఒక రోజు సమాధానం ఇంత అత్యుత్సాహం మనకి రాదు వీళ్ళకి అంత అత్యుత్సాహం ఎందుకు అక్కడ అంత ఇంత ఇళ్ళకి